సందర్భం లో కూడా మరి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మొట్టమొదటగా కూడా మరి టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతూ మరి సర్పంచులు ఎంపీటీసులు కౌన్సిలర్లు సింగిల్ విండో ప్రెసిడెంట్లు సీనియర్ నాయకులందరిని కూడా పార్టీ వైపు మద్దతు పలికించడం జరిగింది। గౌరవ మంత్రివర్యులు కమలాకర్ గారి ఆదేశానుసారము మరియు గౌరవ రాష్ట్ర ప్రణాళిక సంఘం మరి మా వినోద్ కుమార్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆదేశాలు ఆ రోజు మరి సోదరుడు గెల్లు శ్రీనివాస్ గారు కూడా మరి చెప్పడం జరిగింది। ఆ ప్రకారం పార్టీకి పని చేస్తూ మరి వచ్చిన సందర్భంలో మరి సీనియర్ నాయకుని మరి ఈ యొక్క నియోజకవర్గంలో సుమారు 240,000 ఓట్లు ఉంటే దాదాపు 50% నేను ప్రజలను గుర్తుపట్టి వారు ఏ గుర్తులలో ఏ విధంగా జీవిస్తున్నారని చెప్పగలిగే వ్యక్తిని ప్రజలతో సంబంధాలు కలిగిన వ్యక్తిని కార్యకర్తలను కాపాడుకునేటట్లో మరి ప్రముఖ పాత్ర పోషిస్తా నేను ఎప్పుడు గాని జనం కొరకు బతికే నాయకుడిని జనం మీద బతికే నాయకుడిని కాదు నేను మరి ఎల్లకాలం అందుబాటులో ఉండి ఉన్న వ్యక్తిని నేను పోతే కాపు సామాజిక వర్గానికి చెందిన మరి ఒక బీసీ నాయకునిగా మరి ఈ నియోజకవర్గంలో సుమారు 30,000 పైన ఉన్న మా 300 కాపు కుల సోదరుల ఓట్లు ఉన్నాయి। నేను కూడా ఉదరబారు నియోజకవర్గ 300 కాపు సంఘం కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నా అలాగే తెలంగాణ రాష్ట్ర 300 కాపు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను। పార్టీకి చాలా కమిట్మెంట్గా నమ్మకంగా నమ్ముకొని మరి పనిచేస్తూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి ఒక డిపాజిట్ లాంటి కార్యకర్త నేను తప్పకుండా నేను ఒకటే కోరుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని కావచ్చు కేటీఆర్ గారిని కావచ్చు మా రాష్ట్ర మంత్రివర్యులు మరి గంగుల కమలాకర్ గారిని వినోద్ కుమార్ గారిని ఒకటే మా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారిని కూడా కోరుతా ఉన్నా నాకు తప్పకుండా ఈ యొక్క ఉదరబాద నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను। నాకు అవకాశం కల్పించినట్లయితే తప్పకుండా మరి ఈ ఉదరబాద నియోజకవర్గంలో తప్పకుండా మరి పార్టీ మద్దతుతో నాకున్న ప్రజా సంబంధాలతో ప్రజల మద్దతుతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే సీనియర్ నాయకునిగా నేనున్నాను ఈ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ప్రజలతో సత్సంబంధాలు కలిగి మరి ప్రజలతో ఏ విధంగా సమయస్ఫూర్తిగా మెదిలి మరి వారిని ఎట్లా వాళ్ళ సమస్యలు తీర్చాలి వారితో ఎట్లా ప్రవర్తించాలి ఎట్లా మాట్లాడాలి అనే అనుభవం వ్యక్తిని నేను। ఎందుకంటే మరి 30 సంవత్సరాలలో అప్పుడు జమ్మికుంట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా 30 ఏళ్ళకి అప్పుడు నేను సర్పంచ్నైనా ఉత్తమ జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకున్నా నేను సర్పంచుల ఫోరం ఉమ్మడి జమ్మికుంట మండలం అధ్యక్షుని కూడా పనిచేయడం జరిగింది। మరి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కూడా నేను సుమారు 10 సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది। మరి ఏ ఎలక్షన్లో అయినా కానీ అత్యధిక మెజార్టీ మరి పార్టీకి మరి వచ్చే విధంగా కూడా కష్టపడి పనిచేయడం జరిగింది। ఇవన్నీ కూడా లెక్కలకు తీసుకొని తప్పకుండా నాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి నేను వేడుకుంటున్నా కోరుకుంటున్నా। మరి ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా చాలామంది ఇప్పటికే సర్పంచులను కూడా నేను కలవడం జరిగింది ఎంపీటీసీలను సింగిల్ విండో ప్రెసిడెంట్లను సీనియర్ నాయకులను చాలామంది కూడా నాకు రైతులతో సత్సంబంధాలు బాగా ఉంటాయి అందరూ కూడా తప్పకుండా నువ్వైతే బాగుంటుంది అనుభవం ఉన్నావని తెలిసిన వానివి అని చెప్పి చెప్పడం జరిగింది। కనుక నేను తప్పకుండా అవకాశం ఇవ్వాలని నేను వేడుకుంటున్నా కోరుకుంటున్నా। కనుక బీఆర్ఎస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి మరియులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తప్పకుండా మీరు ఎంక్వైరీ చేసుకొని తప్పకుండా నాకు ఒక అవకాశం కల్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటున్నా। లేదు పార్టీ తీసుకునే నిర్ణయాన్ని కూడా నేను కట్టుబడి ఉంటానని కూడా తెలియజేస్తూ ఉన్నాను। ఇది మా అందరి నాయకులు మరి మా కార్యకర్తలు తర్వాత మా సంఘాల అధ్యక్షులు తీలా మా గ్రామ పెద్దలు మా కుల బాంధవులు ఉన్నారు 100 కాపు కుల బాంధవులు ఉన్నారు మరి అందరి సహాయ సహకారాలతోని తప్పకుండా నువ్వు మరి అడతలేవా మరి నేను ఎందుకు
మరి నీకు అవకాశాలు వస్తలేవు అనేది అడగడం జరిగింది. లేదు లేదు అట్లేం లేదు, వారి దృష్టిలో ఉన్నాము, మంత్రి గారి దృష్టిలో, వినోద్ గారి దృష్టిలో, జీవి గారి దృష్టిలో, ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉండడం జరిగింది అని అంటే లేదు లేదు నువ్వు ఒకసారి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది మీడియా ద్వారా అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అందుకనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా నేను కోరుకుంటా ఉన్నాను.